అండి, నమస్తే. నేను మీ స్వర్ణలత. వెల్కమ్ బ్యాక్ టు లతాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ మనము చెక్పట్ స్నాక్స్లో చూసేస్తున్నాము కందిపప్పుతో వేసుకునే వడ అండి. సూపర్ ఎమ్మీగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఆలస్యం చేయకుండా ఇంగ్రీడియంట్స్ ఏమేమి కావాలో చూసేద్దామా. మనం ఏం చెప్పుకున్నాం, కంది వడ అంటే కందిపప్పుతో వేసుకుంటాం కాబట్టి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే ఇక్కడ ఒక గ్లాసు కందిపప్పు అండి. ఒక కప్పు లేదా గ్లాస్ దేంతో అయితే మీరు ఒకటి కందిపప్పు తీసుకుంటారో అదే కప్పుతో మూడు బియ్యం తీసుకోవాలి. అర్థమవుతుంది కదండి, మూడు బియ్యం తీసుకుంటే ఒకటి కందిపప్పు అన్నమాట. ఇలాగా ఈ రెండింటిని కలిపి మనము మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలన్నమాట. ఈ పౌడర్ని మీరు ఎప్పుడైనా సరే చేసి పెట్టేసుకున్నారనుకోండి, ఏ రోజు వడలు తినాలి అనిపిస్తే ఆ రోజు మనం వడలేసేసుకోవచ్చు. సో ఇన్స్టెంట్ పౌడర్ కూడా మనము ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు అండి. ఇలాగా చూస్తున్నారా, బరక బరకగా రవ్వలాగా ఆడించుకోవాలి, పౌడర్ చేయకూడదండి. మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, మొత్తం కూడా బరక బరకలాగా మనకు రవ్వ ఎలా ఉంటుంది అలా ఆడించుకోవాలి, పౌడర్ చేయకండి. ఇలాగ ఆడించేసి పెట్టుకున్నారు అంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా వడలు వేసుకోవటానికి మనకు ప్రీమిక్స్ అనేది తయారైపోతుందన్నమాట. ఇందులో మనము పెరుగును వేసుకొని కలిపి ఒక 2 గంటల పాటు నానపెట్టాలండి. మనకు కలపడానికి ఎంతైతే అవసరమవుతుందో అంత మొత్తం కూడా పెరుగే వేయాలి, నీళ్ళని యాడ్ చేయకూడదు. అది కూడా పుల్లగా ఉన్న పెరుగు అయితే టేస్ట్ అనేది ఇంకొంచెం ఎమ్మిగా ఉంటుంది. ఎప్పుడైనా పెరుగు మిగిలిపోయిందనుకోండి, ఆ టైంలో ఇలాంటి ప్రీమిక్స్ ఉందనుకోండి, ఇంకేంటి ఆలస్యం చేయకుండా గబా గబా వడలు వేసేయచ్చు. ఇలాగ 2 గంటలు నానబెట్టుకున్న తర్వాత మనము కొద్దిగా జీలకర్రని యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ దాకా జీలకర్రని యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఎవరైనా కారం ఎక్కువ తింటాము అనుకుంటే ఎక్స్ట్రా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే చాలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ తరుగును కూడా, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోండి. 2 పెద్ద ఉల్లిపాయలను నేను ఇక్కడ తీసుకొని ముక్కలు చేసి వేసేసుకున్నానండి. కొత్తిమీరను కూడా వేసి కలిపేసుకోవాలి. ఒకవేళ మీకు కలుపుతూ ఉన్నప్పుడు పెరుగు తక్కువైంది, బ్యాటర్ గట్టిగా ఉంది అని అనుకుంటే మళ్ళీ కొద్దిగా పెరుగును వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో మీరు కలుపుకోండి. ఇలాగా ఆయిల్ వేడెక్కిన తర్వాత మనకు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఫుల్ ఫ్లేమ్లో వేడి చేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసుకొని మీరు ఇలాగా 2 సైడ్స్ కూడా టర్న్ చేసుకుంటూ, మొదటగా అయితే 1 సైడ్ వేయండి, అది కొద్దిగా కాలిన తర్వాత ఇలా తేలుతుందన్నమాట, అప్పుడు టర్న్ చేసి ఇంకో వైపు కూడా మీరు కుక్ చేసుకోండి. ఇంకేముంది, ఎంతో ఎంతో ఎమ్మీ ఎమ్మీ అండ్ టేస్ట్ అయిన కందివడలు మనకి రెడీ అయిపోతున్నాయండి. వావ్, కలర్ చూసారా, అలాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కూడా మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. ఎంతో ఏమి అయినా కందివడలు రెడీ అయిపోయాయండి. అసలు చూస్తుంటే తినకుండా ఆగలేను. సో లేట్ అయిపోయింది ఇప్పటికే, నేనైతే తిని ఎంజాయ్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను, చాలా డిఫరెంట్గా ఉంది కదా, తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.